హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇండియా చైనా మరియు ఇండియా పాక్ మధ్య పరిస్థితి ఇంకా తీవ్రంగా మారుతూ వెళ్తోంది మరి ఇప్పుడు భారత్ కంటే అధికంగా ఆయుధాలు తయారు చేయాలి అని ప్రయత్నాలు చేస్తోంది మే నెల నుండి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర పరిస్థితి తీవ్రంగా మారుతూ వస్తోంది చైనా ఎలా అయితే ఆర్మీని డిప్లాయ్ చేసి పనులు చేస్తోందో భారత్ వాటిని సరిగ్గా సమాధానం చెప్తోంది ఇప్పుడు నేపాల్ కూడా భారత్కి విరోధంగా చైనా మాటలతో విధంగా చేస్తోంది అయితే సిప్రి ద్వారా తెలుస్తుంది టూ థౌజండ్ ట్వంటీలో పరమాణు ఆయుధాల పోటీ పెరుగుతుంది అని మరి రిపోర్ట్స్ ప్రకారం చైనా దగ్గర మూడు వందల ఇరవై పరమాణు ఆయుధాలు ఉన్నాయి పాక్ దగ్గర నూట అరవై ఉన్నాయి భారత్ దగ్గర నూట యాభై ఉన్నాయి ఈ రెండు దేశాల కంటే భారత్ దగ్గర తక్కువగా ఉన్నాయి మరి రెండు వేల పంతొమ్మిది ప్రకారం చైనా దగ్గర రెండు వందల తొంభై పాక్ దగ్గర నూట యాభై నుంచి నూట అరవై వరకు భారత్ దగ్గర నూట ముప్పై నుంచి నూట నలభై పరమాణు ఆయుధాలు ఉన్నాయి మరి ఒక్క సంవత్సరంలో చైనా భారీ మొత్తంలో పరమాణు ఆయుధాల సంఖ్య పెంచడం జరిగింది అయితే పాక్ మరియు భారత్ ఒకప్పుడు పది ఉండేవి ఇప్పుడు భారత్ని ఓడించాలి అని పాక్ మరియు చైనా ప్రయత్నాలు చేస్తున్నాయి కానీ విఫలం పొందుతున్నాయి చిన్నగా యుద్ధం చేసి గెలిచి చైనా తనను సూపర్ పవర్గా మార్చుకోవాలి అని కూడా ప్రయత్నిస్తోంది లడ్డాలో జరుగుతున్న వాటిని ఆర్టికల్ త్రీ సెవెంటీతో కలిపే ప్రయత్నం చేస్తోంది సిబ్రి తరఫున ఈ ఇయర్ రిపోర్ట్స్ ప్రకారం ఇండియా గురించి తెలపడం జరిగింది ఇండియా దగ్గర న్యూక్లియర్ ట్రేడ్ కూడా వచ్చింది ఈ శక్తి ద్వారా మూడు వివిధ రకాల డైమెన్షన్స్ నుండి పరమాణు ఆయుధాలు లాంచ్ చేసే శక్తి ఉంటుంది అందులో గ్రౌండ్ బేస్ మిజైల్ ఎయిర్ ఫోర్స్ ద్వారా బాంబ్ లేదా మిజైల్ అలాగే సబ్మెరైన్ ద్వారా మిజైల్ని లాంచ్ చేయొచ్చు ఏ ఏ దేశాల దగ్గర ఈ పరమాణు ఆయుధాలు ఉన్నాయో వారి దగ్గర ఈ రెండు ఉంటాయి కానీ మూడవ శక్తి కేవలం కొన్ని దేశాల దగ్గరే ఉన్నాయి అందులో పాక్ లేదు భారత్లో అరిహంత్ సబ్మెరైన్ వచ్చాక మిగిలిన దేశాల కంటే ముందంజలో ఉంది భారత్ ఇండియా తర్వాత ఫ్రాన్స్ బ్రిటన్ అమెరికా దగ్గర ఇలాంటి శక్తి ఉంది టూ థౌజండ్ ట్వంటీ రిపోర్ట్స్ ప్రకారం అమెరికా మరియు రష్యా దగ్గర మాత్రం తొంభై శాతం ఈ ఆయుధాలు ఉన్నాయి ఆరు వేల మూడు వందల డెబ్బై ఐదుతో రష్యా ముందుంది ఐదు వేల ఎనిమిది వందల వరకు అమెరికా దగ్గర ఉన్నాయి ఇప్పుడు తొమ్మిది దేశాల దగ్గర ఈ పరమాణు ఆయుధాలు ఉన్నాయి ఇందులో రష్యా అమెరికా యునైటెడ్ కింగ్డమ్ ఫ్రాన్స్ చైనా ఇండియా పాక్ ఇజ్రాయెల్ మరియు నార్త్ కొరియా మొత్తంగా పదమూడు వేల నాలుగు వందల పరమాణు ఆయుధాలున్నాయి మరి ఈ సంవత్సరం రిపోర్ట్స్ ప్రకారం ఈ ఆయుధాల సంఖ్య తగ్గింది అయితే ఈ ఆయుధాల్లో మూడు వేల ఆయుధాలు ఆపరేషనల్గా ఉంటాయి అందులో కొన్నింటిని ఆపరేషనల్లీ హై ఆల్టిట్యూడ్లో ఉంచుతారు మరి ఏదైనా మిజైల్ ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా జరిగితే ఈ ఆయుధాలు ఉపయోగిస్తారు మరి ఆయుధాలను ఉపయోగిస్తే అంత నష్టము కలుగుతుంది మరి ఇండియా తన సురక్షణ కోసం ఈ ఆయుధాలు తయారు చేస్తోంది కానీ ఉపయోగం చేస్తుందా అయితే చైనా మరియు పాక్ ఈ ఆయుధాలను ఎలా తయారు చేస్తుందన్నది సరిగ్గా తెలపదు మరి చైనా ఇతర దేశాలు ఈ ఆయుధాలను తయారు చేయడానికి ఊసిగలుపుతుంది మరి పాక్ చైనా పెంచుతున్న ఈ ఆయుధాల వల్ల భారత్కి ఎలా ప్రమాదంగా మారింది మరి ఎలా వీటిని ఎదుర్కొంటుంది భారత్ ఈ విషయంపై మీ అభిప్రాయాలు మాకు తెలపండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి